హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లేశ్వరి కిచెన్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి ఆలు క్యారెట్ ఫ్రై అనమాట ఇలా ఆలు క్యారెట్ రెండు మిక్స్ చేసి రెండు కలిపి ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను బాగుంటుందన్నమాట పిల్లలు కూడా విడిగా క్యారెట్లు తినమంటే తినరు కదా ఇష్టపడారు కదా ఇలా ఆలు క్యారెట్ కలిపి ఫ్రై చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ముందుగా ఆలు క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ని తీసుకొని ఆనియన్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఆనియన్ ఆలు క్యారెట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత టేస్ట్కు సరిపడినట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట మీలో ఎవరన్నా కొత్తగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి పక్కనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదా ఇవి కొంచెం ఫ్రై అయినాయి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి దంచుకుంటున్నాను అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా మనం ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటేనే కర్రీస్ టేస్ట్గా ఉంటే స్మెల్ అనేది బాగుంటుంది ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను ఒక చిన్న ఇంచు అల్లం తీసుకొని దంచుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి అనేది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా అలా పేస్ట్ లాగా మెత్తగా దంచుకోవాలి నా చెయ్యి చూసారా ఎంత రెడ్గా ఉందో గోరింటాక్ అనేది మొన్న మీకు గోరింటాక్ పెట్టుకున్నప్పుడు వీడియో అప్లోడ్ చేశాను కదా కలర్ అయితే ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు అనమాట అస్సలు బ్లాక్ కావలేదు రెడ్గా అలాగే ఉంది గోరింటాకు మిక్సీ వేసుకునేటప్పుడు చాలామంది చింతపండు వేసుకుంటారు చింతపండు అనేది ఇంతకుముందు మేము కూడా వేసేవాళ్ళం చింతపండు వేస్తే కలర్ అనేది కొంచెం బ్లాక్ వస్తుంది గోరింటాకు లెమన్ పిండుకుంటే కలర్ అనేది బ్లాక్ రాకుండా రెడ్గా అలాగే ఉంటుంది అనమాట ఇప్పుడు ముక్కలు ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూద్దాము కర్రీ అనేది కొంచెం ఫ్రై అయ్యిందనమాట ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మీలో ఎంతమంది ఇలా ఆలు క్యారెట్ ఫ్రై చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయినాయి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అవుతుంది చూసారు కదా ఇది ఇప్పుడు మెత్తగా మెదిగిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని కర్రీ చూద్దాం కర్రీ అయితే ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తుంటే స్మెల్ అనేది భలే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందనమాట ఫ్రై అయిందో లేదో మనకు తెలియాలంటే మనం తోటి కొంచెం ఆ పీసెస్ని ఇలా ఒత్తితే ఈజీగా కట్ అవుతున్నాయి చూసారా ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టే ఫైనల్గా ఇప్పుడు మన టేస్ట్కి సరిపడినట్టు చూసుకొని కారం వేసుకోవాలి కారం వేసుకొని కారం అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి ఎవరన్నా అనుకోకుండా మనకి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఈ ఆలు క్యారెట్ ఫ్రై అనేది చాలా క్విక్గా ఈజీగా రెడీ అవుతుంది కారం కలిసిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కర్రీ రెడీ అవుతుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేశాను మీకు కావాలి అనుకుంటే ధనియాల పౌడర్ గరం మసాలా ఇలా స్పైసెస్ వాడుకోవచ్చు నేనైతే అన్ని స్పైసెస్ అన్ని కర్రీస్కి వాడానమాట అల్లం పేస్ట్ ఒకటే వాడతాను మీరు కూడా ఒకసారి ఇలా ఆలు క్యారెట్తో కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్